బొత్స సత్యనారాయణ ఏమంటున్నాడంటే చంద్రబాబు నాని ముసలి నక్క అంటుండు. ఎందుకోసమని అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టపుచ్చినట్టుగా తిడుతుండే ఈ ముసలి నక్క మరోసారి ఇలా మాట్లాడినానుకో చంద్రబాబు నాయుడు మీకు అసలు ఇక అడ్రస్ లేకుండా చేస్తా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కదా, దీనికి మీరేమంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బూతులు మాట్లాడారా బొత్స సత్యనారాయణ గారు? ఇంకేమన్నా కొడాల నాని గారు లాగా రోజా గారు లాగా బూతులు ఏమన్నా మాట్లాడుతున్నారా? వాళ్ళు హుందాతనంగా ప్రజా సమస్యలపైన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది చేయండి తన అనుభవంతో చెప్తూ ఉన్నాడు, నాశనం చేయొద్దండి. మీరు అవన్నీ ఆపేసి చంద్రబాబు నాయుడు గారి పైన పడి ఆడుస్తారేంటి? మీరు ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీ మంత్రి శాఖ గురించి మీరు ఏ రోజైనా మాట్లాడారా? రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు సఫర్ అవుతున్నారో తెలుసా? ఒక అమ్మ ఒడి అని చెప్పి కార్యక్రమం పెట్టి అర్ధ ఒడి చేసి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా రాకుండా పీజీ విద్యార్థులకు అసలు ఫీజు రియంబర్స్మెంటే ఆపేసి విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేసి కనీసం ఉపాధ్యాయులు కూడా లేకుండా ఎట్ల బట్లే అటు మీరు చేస్తూ ఉన్నారు. మీ శాఖ గురించి మీరు మాట్లాడండి, మీ శాఖలో మీరు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడండి. మీరు ఒకటంటే ఒకటి మీ శాఖ గురించి మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. ఈరోజు ఒక్కసారిగా 90% ఉన్న లిటరసీ రేటు ఒక్కసారిగా 50-60% పడిపోయిందంటే అది మీ యొక్క వైఫల్యం కాదు బొత్స సత్యనారాయణ గారు. మీరు దాని గురించి మీ శాఖలో విద్యార్థులకి ఏ విధంగా మంచి రిసోర్సెస్ ఇవ్వాలి ఈ విధంగా అని చెప్పి దాని గురించి మాట్లాడండి. మీరు మంత్రిగా సాధించి నేను మంత్రిగా నేను నా శాఖలో ముందు మీరున్నప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది జరిగిందని చెప్పి దాని గురించి మాట్లాడండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ముసలి నక్క ఏదంటే మీరేమన్నా కుర్రాడా? మీ వయసు ఎంత? మీ వయసు కూడా ముడ్డి కింద 50-60 ఏళ్ళు ఉంటుంది కదా, దాని గురించి మీరు మాట్లాడరు. మీ వయసు మీరు కూడా ముసలల్లే. చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో కూడా 27 ఏళ్ళ కుర్రాళ్ళ మాట్లాడుతున్నాడు, కుర్రాళ్ళ తిరుగుతూ ఉన్నాడు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం ఒక శాఖ మీ శాఖకు సంబంధించి మీరు రివ్యూలన్నా కరెక్ట్గా చేస్తూ ఉన్నారా? మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులు జీవితాలు తలకిందులు అయిపోయాయి, దాని గురించి మాట్లాడండి బొత్స సత్యనారాయణ గారు. మీరు ఒక రాష్ట్రంలో ఒక సీనియర్ మంత్రిగా అని చెప్పుకోవడం కాదు, మీ శాఖలో మీరు మీ పనితనాన్ని చూపేయండి. దాని గురించి కాకుండా మీ పైన అనేక స్కాముల గురించి, ఒకప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు మీరు చేసిన స్కాముల గురించి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు చేసిన స్కాముల గురించి, మీ విజయనగరం జిల్లాలో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో దాని గురించి చూడండి. అది కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు దూషిస్తే, ప్రజలకు మంచి చేస్తే ఎవడైనా మాట్లాడతాడు, ప్రజలకు మంచి చేయకపోతే ఎవడైనా అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, ప్రతిపక్ష నాయకుడిగా అడుగుతాడు, అది ఆయన హక్కు. మీరు దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కాబట్టే కదా అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన హక్కు. మీరు మీ మంత్రి పదవిలో మీరు చేయాల్సిన పనుల గురించి మాట్లాడండి, అంతేగాని చేసింది చెప్పుకునేది ఏమి లేక చంద్రబాబు నాయుడు గారి పైన పడి ఏడిస్తే ప్రజలు మీకు తగిన రోజు బుద్ధి చెప్తారు, అది తెలుసుకోండి.